మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి మచ్చలగుర్రం 57వ భాగం. ఊపిరి బిగబట్టేసిందామే. దృష్టినంతా ఆ జీవం మీదే కేంద్రీకరించబడింది. దగ్గరికి వచ్చేసింది మచ్చలగుర్రం. వారికి రెండే రెండు ధనువుల దూరంలోకి రాగానే అమాంతం గాలిలోకి ఎగిరింది. పట్టుకో పట్టుకో అని అరవబోయి శిలా విగ్రహంలాగా బిగుసుకుపోయాడు చంద్రుడు అమితమైన ఆశ్చర్యంతో. గాలిలోకి వట్టిగా ఎగరటం కాదు, నిజంగానే తనకు రెక్కలు ఉన్నట్టు రెండు తాడి చెట్ల ఎత్తుకు ఎగిరింది మత్సలగుర్రం. చంద్రుడికి వారుణికి 100 ధనువుల దూరంలో నేలను తాకి మరింత వేగంతో పొదలలోకి పోయి మటుమాయమైపోయింది. ఇది నన్ను మళ్లీ చవట సన్నాసిని చేసేసింది. దీన్ని పట్టుకోబోయి భంగపడటం ఇది ఎన్నవసారి? నిరాశగా నిట్టూరుస్తూ వారుణిని అడిగాడు చంద్రుడు. అది సరే, అసలది వెనక్కెందుకు వచ్చినట్టు? ప్రశ్నించింది ఆమె అమితమైన ఆశ్చర్యంతో. మటుమాయమైపోయిన మత్సలగుర్రాన్ని గురించి వెంటనే మర్చిపోయాడు చంద్రుడు. నువ్విక్కడే ఉండు, నేను చూసి వస్తాను అంటూ మళ్లీ వేగంగా ముందుకు కదిలాడు చంద్రుడు. అతని మాటను లక్ష్యపెట్టలేదు వారుణి. నేను కూడా వస్తున్నాను అంటూ అతన్ని అనుసరించింది. అడుగులో అడుగు వేసుకుంటూ మత్సలగుర్రం ఏ పొద దగ్గర్నుంచి వెనక్కి దూకిందో ఆ పొద దగ్గరికి పోయాడు చంద్రుడు. తనతో తీసుకువచ్చిన ఆయుధాన్ని బిగించి పట్టుకుంటూ ముందుకు చూశాడు. చీమ కూడా కనిపించలేదు అతనికి. చెట్లు పుట్టలు నేలబారును ఉన్న అడవి తీగలు తప్ప ఆ పరిసర ప్రాంతాల్లో ఇంకే విధమైన ప్రమాదమూ లేదు. ఇదేదో చాలా వింతగా ఉంది. మరి ఆ మత్సలగుర్రం కంగారు పడటానికి కారణమేమై ఉంటుంది? తనలో తను అనుకుంటున్నట్టు పైకే అన్నాడతను. పెదవులు బిగించి అతని భుజాల మీద నుంచి చూస్తున్న వారుణ్ణి ఉన్నట్లుండి, వెనక్కి తిరుగు చంద్ర, వెనక్కి అని అరుస్తూ ఒక పక్కకు దూకింది. గిరుక్కున వెనుతిరిగాడు చంద్రుడు. మత్సలగుర్రం వెనక్కి పారిపోయి వచ్చింది కాబట్టి దాని భయకారణం ఏదో ఆ పొదకు అవతలి పక్కన ఉంటుందని అతను అనుకున్నాడు. కాని భయపడాల్సిన కారణం ఒకటి వెనుక నుంచే వచ్చేస్తోంది. మత్సలగుర్రపు వాసనను పసిగట్టిందో లేక మనుష్యుల ఉనికిని గమనించిందో గాని మహావేగంగా వచ్చేస్తోంది ఒక సింహం. 9 మూరల పొడవు ఉన్నది అది. భూమికి 4 అడుగుల ఎత్తున్నది. కణకణలాడే నిప్పు ముద్దల వంటి కళ్ళు, కత్తుల వంటి కోరలు. తమ దగ్గర ఉన్న ఆయుధాలు దాని కాలి గోళ్లకు కూడా సరిపోలవని తెలిసిపోయింది చంద్రుడికి. పిక్కబలం చూపించటమే అన్ని విధాల శ్రేయస్కరం అంటూ అవతలికి దూకిన వారుణ్ణి చెయ్యి పట్టుకుని పొద వెనక్కి త్వర త్వరగా పరిగెత్తాడతను. కన్నుమూసి కన్ను తెరిచేటంతలో పొద దగ్గరికి వచ్చేసిందా సింహం. ఒక్క గంతులో పొద మీద నుంచి అవతలికి దూకింది. పిక్కబలం చూపించటానికి కూడా వీలుపడదని అర్థమై మొండిగా దాన్ని ఎదిరించటానికి సిద్ధపడ్డాడు చంద్రుడు. ఆ సమయంలో తన ఆయుధాన్ని గాలిలోకి ఎత్తి ముందుకు దూకబోతుండగా మత్తుమందు తన నాసికకు తగిలినట్టు నోటిని పెద్దగా తెరిచి దీనంగా శబ్దం చేసింది సింహం. శబ్దం చేస్తూనే ముందుకు అడుగు వేసింది. అడుగు వేస్తూనే తెగులు తగిలిన కుక్కుటం మాదిరి కిందపడి గిలగిలా కొట్టుకుంటూ తలను వాడిపోయిన మొక్కలా వేలాడేసింది. తన కళ్లను తనే నమ్మలేనట్టు చూస్తూ ముందుకు వంగి దాని మెడమీద చూపుడు వేలిని ఆనించి చూశాడు చంద్రుడు. వేగంగా తగ్గిపోతోంది ఆ క్రూర మృగం శరీరంలోని వేడి. అంటే అది ప్రాణాలు పోగొట్టుకున్నట్టే. నేను చూస్తూనే ఉన్నాను. పొద మీద నుంచి కింద పడే సమయంలో దానికి ఎటువంటి నేల దెబ్బ తగలలేదు. మనమీదికి లంఘించటానికి పొదల్ని కొద్దిగా వంచింది, అంతే, అడ్డంగా పడిపోయింది అతని పక్కనే నిలబడుతూ చెప్పింది వారుణి. ఇంత పెద్ద మృగం ఉన్నట్టుండి కళ్ళు తేలవేసిందంటే అందుకు ఏదో కారణం ఉండే ఉంటుంది. అదేమిటి? నుదురు రుద్దుకుంటూ అన్నాడు చంద్రుడు. అతనా మాటలంటూ ఉండగానే తను నిలబడి ఉన్న నేల కంపించినట్టు, తన చుట్టూ ఉన్న చెట్టు చేమలు అన్నీ గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. వరుణి, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, స్పృహ తప్పబోతోంది అంటూ శరీరంలో ఉన్న శక్తినంతా కూడగట్టుకుని పొద ఇవతలికి పరిగెత్తుకు వచ్చాడు.
ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు మాత్రం వేయలేదు వారుణి. తను కూడా యువతలకి వచ్చేసింది. వస్తూ వస్తూ గట్టిగా 2 సార్లు తుమ్మింది. పొదల మీద ఉన్న పువ్వుల మీది పుప్పొడి నీ ఒంటికి సరిపడి ఉండదు. ఎందుకైనా మంచిది, ముఖానికి అడ్డంగా వస్త్రాన్ని కట్టుకో అంటూ ముందుకు తూలి నేల మీద బోర్లా పడిపోయాడు చంద్రుడు. పడటం వరకే గుర్తున్నది అతనికి. ఆ తరువాత ఏం జరిగిందో అతనికి ఏమాత్రం తెలియదు. చిన్నపిల్లలు ఎక్కటానికి ఉత్సాహం చూపించే రంగుల రాట్నంలోకి ఎక్కి గిరగిరా తిరుగుతున్నట్టు అనుభూతిని పొందుతూ కనులు తెరిచాడతను. తెరిచిన వెంటనే తెలిసింది అతనికి, తన బుగ్గల మీద నుదుటి మీద తడి ఉన్నట్టు. ఏమైంది నాకు అని అడుగుతూ కనులు తెరిచాడు. అతని పక్కనే కూర్చుని ఉన్నది వారుణి. ధారలు ధారలుగా కారుతున్న కన్నీటిని అరచేతులతో అద్దుకుంటోంది. ఆ కన్నీరే తన నుదుటి మీద బుగ్గల మీద పడిందని గ్రహించి, ఏమిటి వారుణి, ఎందుకు కన్నీరు అని అడిగాడతను. అతను కనులు తెరిచి చూడటాన్ని గమనించగానే 1000 నేతికాగడాలు ఒకేసారి వెలిగించినట్టు ప్రకాశవంతమైంది వదనం. అమ్మయ్యా, తెలివి వచ్చిందా? నాకు ఎంత భయం వేసిందో తెలుసా? తడి కన్నులతోనే అందంగా నవ్వుతూ అడిగింది. ఆమె చేతుల సాయంతో లేచి కూర్చున్నాడు చంద్రుడు. సూర్యుడు నడినెత్తి మీద ఉండగా ఆ ప్రదేశంలోకి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఆ సూర్యుడు లేడు. ఆకాశం నిండా చుక్కలు మాత్రం కనిపిస్తున్నాయి మినుకు మినుకుమంటూ. నువ్వు పడిపోగానే నాకు దడ పుట్టింది. తెలివి తప్పిన వారి కోసం మన గురుదేవులు ఉపయోగించే వాచస్పతి మూలిక కోసం పొదలన్నీ గాలించాను. అదృష్టవశాత్తు అది దొరికింది, చెప్పింది వారుణి అతనితో. అసలు నేను ఎందుకు పడిపోయాను నువ్వు చెప్పగలవా? అడిగాడు చంద్రుడు ఆమెను. రాక్షసి మృగం వంటి ఆ సింహం పడిపోయిన విధంగానే నువ్వు కూడా పడిపోయావు. తేడా ఒక్కటే, వాచస్పతి మూలిక నాకు దొరకటం వల్ల నీ ప్రాణాలు దక్కాయి. ఆ మూలికని తెచ్చి ఇచ్చేవాళ్లు లేకపోవటం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నది ఆ సింహం అన్నది వారుణి. కాదని అనలేదు చంద్రుడు. వాదన కూడా పెట్టుకోలేదు. కందిరీగల గుట్ట వెనక్కి పోయిన వాళ్లు ఎవరూ ప్రాణాలతో వెనక్కి రాలేరని మీ మరుగుజ్జు బాబాయ్ ఇందుకే చెప్పి ఉంటాడు. ఇక్కడి గాలిలో ఏదో విషపదార్థం నిండి ఉంది, సందేహం లేదు అంటూ లేచి నిలబడబోయాడతను. వద్దు, నీకింకా పూర్తిగా స్వస్థత చేకూరలేదు, తెల్లవారేదాకా ఇక్కడి నుంచి లేవకు అంటూ అతన్ని బలవంతంగా మళ్లీ పడుకోబెట్టింది ఆమె. కళ్ళు గట్టిగా మూసుకుని గురుదేవుల్ని తలుచుకో, నిద్ర దానంతటదే వస్తుంది అని కూడా అన్నది. పొద అవతల గాలి ప్రమాదకరమైనదని మన మచ్చల గుర్రానికి ముందే తెలియటం వల్ల వెనక్కి పారిపోయి వచ్చింది అన్నాడు చంద్రుడు. అలా అంటూ ఉండగానే ముంచుకు వచ్చేసింది గాఢమైన నిద్ర. తూర్పు దిక్కు తెల్లబడుతూ ఉండగా వచ్చింది అతనికి మెలకువ. బద్ధకంగా ఆవులించి ఒళ్ళు విరుచుకుంటూ లేచి నిలబడ్డాడు చంద్రుడు. కందిరీగల గుట్టమీద నివసించే పక్షులు కిలకిలా రావాలు చేస్తూ గాలిలో గిరికీలు కొడుతూ కనిపించాయి అతనికి. పొరపాటున కూడా గుట్టను దాటి వెనుక భాగంలో ఉన్న పొదలకేసి పోవటం లేదు అవి. అడుగు ముందుకు వేసేటప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలన్నింటినీ జాగ్రత్తగా గమనించుకోవాలని గురుదేవులు చెబుతూనే ఉండేవారు. ఆ మాటల్ని గుర్తు చేసుకోకపోవటం నాదే తప్పు అంటూ పక్కకు చూశాడతను. కళ్ళు తేలవేసిన సింహం వంటి క్రూర మృగాలు చీకటి మాటున వచ్చి తమ మీద పడకుండా రాత్రంతా మెలకువగా ఉన్నది కాబోలు. ఆదమరిచి నిద్రపోతున్నది వారుణి. దుమ్ము ధూళితో మలినమైనా కూడా చాలా అందంగా ఉన్నది వారుణి వదనం. ముడిలోనించి విడివడిన కేశాలు ఆ ముఖం మీద పరుచుకోవటం వల్ల మరింతగా ఇనుమడించింది ఆ అందం. అభిమానపూర్వకంగా ఆమె బుగ్గను స్పృశించాడు అతను. హాయిగా నిద్రపో, నాకు పూర్తిగా నయమైపోయింది, నువ్వు లేచే లోపల ఒక చిన్న పనిని పూర్తి చేసేస్తాను అనుకుంటూ పొదల్లోకి పోయాడు. పావు గడియ తరువాత కనిపించింది అతనికి వాచస్పతి మూలికను అందించే అడవి తీగె. ఆకులు వడలిపోకుండా, తీగలు తెగిపోకుండా పక్కలకు పాకిన పిల్లవేళ్లను మాత్రం తెంపి తన దట్టీలో భద్రపరుచుకున్నాడు అతను. చదరంగా వెడల్పుగా ఉన్న ఒక బండరాయిని వెతికి దట్టీలోని వేళ్లను చిన్న బండరాయితో మెత్తగా నూరాడు.
తన దట్టి నుంచి రెండు పొడవాటి ముక్కల్ని చింపి మెత్తగా నూరిన వాచస్పతి గంధాన్ని ఆ ముక్కలకు దట్టంగా పట్టించాడు. ఒక ముక్కను తన ముఖానికి అడ్డంగా కట్టుకుని రెండవ ముక్కను వారుణి దగ్గరికి తీసుకువచ్చాడు. కందిరీగల గుట్ట పక్కనుంచి తొంగి చూస్తున్న సూర్యుడి కిరణాలు ముఖం మీద పడటంతో మెలకువ వచ్చి లేచి అక్కడే కూర్చుని ఉన్నది వారుణి. ఈ వస్త్రాన్ని కట్టుకో, మనం మళ్లీ పొదల్లోకి పోతున్నాం అంటూ తనే ఆమె ముఖానికి కట్టి ఇంకోసారి ముందుకు అడుగు వేశాడతను. ప్రాణాలు కోల్పోయిన సింహాన్ని గుట్టమీద కాపురం ఉండే రాబందులు గమనించినట్లున్నాయి. పొదకు దగ్గరగా నేలమీద వాలాయవి. పొదను దాటి అవతలికి మాత్రం పోవటంలేదు, అక్కడక్కడే తిరుగుతున్నాయి. ఒక్క క్షణం ఆగువారుని అంటూ జీవం లేని సింహం శరీరాన్ని భుజానికి బలంగా ఎత్తుకుని పొదకు ఇవతలి పక్కన పడవేశాడు చంద్రుడు. ఆబగా గంతులు వేస్తూ వచ్చి ఆ శరీరం మీద వాలాయి రాబందులు. తమలో తాము పోట్లాడుకుంటూ ఆ శరీరాన్ని ఆరగించటం మొదలుపెట్టాయి. ముందుగా మనం మీ మరుగుజ్జు బాబాయికి అవసరమైన మూలికని వెతకాలి అంటూ ఎత్తుగా ఎదిగిన గడ్డిని చెల్లా చెదురు చేస్తూ నడిచాడు. మిట్ట మధ్యాహ్న సమయం అవుతుండగా వారుణ్ణి కంటపడింది ఆ మూలిక. తమ ముఖాలకు అవసరమైనంత వరకు చింపగా మిగిలిన చంద్రుడి దట్టీని నేలమీద పరిపించి ఆ మూలికని ప్రసాదించి అడవి తీగలను చుట్టలు చుట్టలుగా పోగుపెట్టింది ఆమె. అర్ధఘడియ సమయం తరువాత పెద్ద మూటగా కట్టి గాఢంగా నిట్టూర్చింది వారుణి. వచ్చిన పని అయిపోయింది. ఈ మూలికతో మరుగుజ్జులు సమర్థవంతంగా పనిచేసే ఆయుధాల్ని తయారు చేసుకుంటారు. ఇంకోసారి ఆ తోడేలుగాళ్లు దాడి చేస్తే వాళ్ల పీచ మణిచి సాగనంపుతారు, వెనక్కి వెళ్ళిపోదామా అని అడిగింది వారుణి. దూరంలో కనిపిస్తున్న ఒక పెద్ద చెట్ల గుంపు వైపు చూస్తున్నాడు చంద్రుడు. ఉన్నట్లుండి, దాక్కోవాలి వారుణి, వెంటనే దాక్కోవాలి అంటూ పక్కకు దూకి ఒక దట్టమైన పొదచాటున మోకరించి కూర్చున్నాడు. మూలికల మూటని పట్టుకుని రెండడుగులు వెనుకగా అతన్ని అనుసరించి తను కూడా ఆ పొదచాటునే రహస్యంగా కూర్చుంది వారుణి. అంతగా భయపడాల్సిన అవసరం ఏముందో ఆమెకు అవగతం కాలేదు. ప్రాణమున్న ఎటువంటి జీవి ఆ ప్రదేశంలో అడుగుపెట్టినా అరక్షణంలో కింద పడిపోతుంది. మరి ఎందుకంత ఆందోళన? పావుఘడియ గడిచిన తరువాత లభించింది సమాధానం. ముఖాలకు మందపాటి ముసుగులు ధరించిన తోడేలు మనుషులు ఒకరి వెనుక ఒకరుగా ఆ ప్రదేశంలోకి వచ్చారు. వాళ్లకి మనం ఇక్కడికి వచ్చినట్టు తెలుసుంటుందా? మనల్ని పట్టుకోవడం కోసమే వచ్చారంటావా? చంద్రుడి చెవిలో గుసగుసలాడింది వారుణి. అదే ప్రశ్న అతని మనస్సులో కూడా మెదులుతోంది. కనులు చిట్లించి చుట్టూ చూస్తున్న సమయంలో లభించింది సమాధానం. తోడేలు మనుషులు అక్కడికి రావటం యాదృచ్ఛికం కాదు, స్వయంకృతాపరాధం. తన పనేదో తను చూసుకోకుండా పొద దగ్గర పడిపోయిన సింహాన్ని తీసుకుపోయి రాబందులకు ఆహారంగా ఇచ్చాడు. ఒక రాబందుకు విషయం తెలిస్తే అది ఆ ఒక్కదానితో ఆగిపోదు. ఆ చుట్టుపట్ల ఉన్న తన జాతినంతా హెచ్చరించే పనులు చేస్తుంది. గుంపులు గుంపులుగా ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయవి. వాటిని గమనించిన వారికి ఎవరికైనా సరే వెంటనే అనుమానం వచ్చేస్తుంది. పడిపోయిన సింహం తను ఎక్కడ పడిందో అక్కడే ఉండి ఉన్నట్లయితే ఆ రాబందులు అలా గుంపులు గుంపులుగా ఆ ప్రదేశంలో ప్రత్యక్షమై ఉండేవి కాదు. వీళ్లు ముందు జాగ్రత్తలు చాలా తీసుకుంటున్నారు, వీళ్లను జయించటం కొంచెం కష్టమే అవుతుంది. పొద దగ్గర పడి ఉన్న సింహపు అవశేషాల్ని చూసి తమలో తాము చర్చించుకుంటూ నిలబడిన తోడేలు మనుషుల్ని చూస్తూ మళ్లీ గుసగుసలాడింది వారుణి. ముఖాలకు ఆ ముసుగులు చూశావా? ఈ ప్రదేశం ఎలాంటిదో వాళ్లకి బాగా తెలుసు. దీన్ని అధిగమించి తమ మీదకి ఎవరూ రాలేరని వాళ్ల ధైర్యం కాబోలు అన్నాడు చంద్రుడు అతి రహస్యంగా. ఇప్పుడేం చేద్దాం అడిగింది వారుణి. ముందు ఈ పిశాచాలను వెనక్కి వెళ్ళిపోని అన్నాడు చంద్రుడు అసహనంగా ముఖం పెట్టి. అర్ధఘడియపాటు ఆ పొద దగ్గరే నిలబడి మెల్లిగా తిరుగుముఖం పట్టారు తోడేలు మనుషులు. వాళ్లు కంటికి కనిపించనంత దూరం వెళ్లాక ఉన్నట్లుండి లేచి నిలబడ్డాడు చంద్రుడు.